హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్. ఈరోజు మన ఛానల్లో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, నేను మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వేస్తున్నాను ప్రస్తుతానికి. దీంట్లో ఇంకా మనం ప్రోమోగ్రానేట్స్, ఆపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ ఏదైనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకని ఇవే వేశాను. గ్రేప్స్, బనానా, అలాగే జీడిపప్పు వేశాను. వీటితో పాటు యాపిల్, పైనాపిల్, దానిమ్మకాయలు ఉంటాయి కదా గింజలు, అవన్నీ వేసేసుకోవచ్చు. పక్కన గిన్నెలో నేను ఫస్ట్ వేసి పెట్టింది ఏంటంటే కస్టర్డ్ పౌడర్ అనమాట. కస్టర్డ్ పౌడర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఒక కప్పు కార్న్ఫ్లోరు అంటే మొక్కజొన్న పిండి, ఒక కప్పు కార్న్ఫ్లోరు, ఒక కప్పు షుగర్ పౌడర్, పంచదార మిక్సీ పడితే వస్తుంది కదా అది, షుగర్ పౌడర్ ఒక కప్పు, అలాగే మిల్క్ పౌడర్ పాల పొడి, అన్నీ సేమ్ ఒకటే కప్పు తోటి సేమ్ క్వాంటిటీలో ఒక్కొక్క కప్పు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా ఇలా పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి, అలాగే ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళైతే రెండు ఇలాచీ వేసుకోండి, యాలకులు. అలా మనకి కస్టర్డ్ పౌడర్ తయారైపోయింది చాలా ఈజీగా. ఇప్పుడు నేను తీసుకున్న బనానా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఇవి మనకి చక్కెర కేళ్ళు అనమాట, చిన్న అట్టి పండ్లు ఉంటాయి కదా అవి, పెద్ద ఉన్నా వేసుకోవచ్చు. ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. గ్రేప్స్ కూడా కట్ చేసుకోవాలి, చిన్నగా ఉంటే నో ప్రాబ్లం, కొంచెం పెద్దగా ఉంటే కట్ చేసి వేసుకోండి. గ్రేప్స్ గిన్నెలో వేసేసుకొని ఒకసారి కడుగుదాం. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్లో వేసేసుకుందాం. పిల్లలు ఏ ఫ్రూట్స్ అయితే ఇష్టపడతారో ఆ ఫ్రూట్స్ ఏదైనా సరే వేసేసుకోవచ్చు. సేమ్ ఇందాక నేను చెప్పిన క్వాంటిటీ తోటి ఇలా కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోండి. మిల్క్ పౌడరు, షుగర్ పౌడరు, అలాగే కార్న్ఫ్లోరు మూడు కప్సు, కొంచెం ఎల్లో ఫుడ్ కలరు. ఆల్రెడీ మనకి కొంచెం పాలపొడి ఎల్లోగానే ఉంటుంది కాబట్టి మిల్క్ పౌడరు కొంచెం వేస్తే సరిపోతుంది, మనకు బాగా థిక్ కలర్ వస్తుంది. రెడ్ కావాలంటే రెడ్ ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్, ఎల్లో కావాలంటే ఎల్లో, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు మనం. కాకపోతే ప్లెయిన్గా అయినా తినొచ్చు, కానీ మనకి పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా ఉండడం తినడం కోసం కొంచెం వేసుకుంటే సరిపోయింది, మనకి ఎక్కువ వచ్చేస్తుంది కలరు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఎల్లో ఫుడ్ కలర్ వేశాను, ఇంకా లైటింగ్ బాగా థిక్గా కనిపిస్తుంది. కొత్తది తీసుకున్నాం కదా, రింగ్ లైట్కి బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది. ఇదనమాట, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్. ఈ సమ్మర్లో మనకి చాలా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా పాలు, ఫ్రూట్స్ కాబట్టి దీంట్లో వేసేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళైతే. ఆల్రెడీ నేను స్టవ్ మీద పాలు పెట్టేశాను, అవి బాగా మరిగిపోయాయి. పాలలో ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా మరిగించేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. థిక్గా అవ్వాలి, మనకి వీడియో లాస్ట్లో తెలుస్తుంది. బాగా మరిగించేసుకోవాలి సిమ్లో పెట్టేసి. ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అంతా తీసుకొని పాలలో బాగా మిక్స్ చేసుకొని థిక్గా అవ్వాలి. మరీ పేస్ట్ లాగా అవ్వద్దు, మరీ లిక్విడ్ లాగా అవ్వద్దు. దీన్ని మనం కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టి తింటేనే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది, స్వీట్ ఉంటేనే, కూల్గా ఉంటేనే. చూసారు కదా, పాలు అంతా మరిగిపోయి ఇలా థిక్గా అయిపోయాయి. దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసుకుందాం. దీంట్లో మేగడ అదంతా ఉంది కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వేరే గిన్నెలో పోసేసుకుందాం మొత్తం. ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ వేసేసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి.
అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా మా వీడియోస్ని షేర్ చేయండి, అందరికీ కామెంట్ కూడా చేయండి. చాలా హెల్దీ కూడా ఇది, మనకి మామూలుగా బేకరీస్లో అక్కడ దొరుకుతుంది ఫ్రూట్ సలాడు. ఇంకాసేపు పక్కన పెట్టేసిన తర్వాత చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ ఉంచితే సరిపోతుంది కూలు. బయట తీసేస్తే మళ్ళీ వాటర్ లాగా అయిపోతుంది, కాబట్టి మనం ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తినాలి అనుకున్నప్పుడు వేరే బౌల్లో వేసేసుకొని తినేసేయచ్చు. ఇంకా మనం దీంట్లో దానిమ్మ గింజలు, యాపిల్స్ అవి వేస్తే ఇంకా చాలా హెల్త్కి చాలా మంచిది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చెప్పాను కదా నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, ఇవే వేసేసాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఫుల్గా చూసేయండి. దీంట్లో నేను షుగర్ కూడా మిక్స్ చేసుకున్నాను కొంచెం పాలల్లో. థ్యాంక్ యూ సో మచ్.